మూడు నెలలే అంటున్నారు. కానీ జనానికి హర్రీ బర్రీ ఎక్కువ అవసరం. ఇప్పుడు బస్సులు ఫ్రీ ఇచ్చారు, కానీ మగాళ్ళకి ఎక్కడానికి ఇబ్బంది అవుతుంది. ఆటో వాళ్ళు అమనాభూతులు తిట్టుకుంటున్నారు. వాట్ నెక్స్ట్? ఒక సెక్షన్ వ్యతిరేకమైనట్టేగా, రెండు సెక్షన్స్ వ్యతిరేకమైనట్టే కదా. అనుకూలత ఇప్పుడు వచ్చింది, వ్యతిరేకత అటొస్తుంది. రేపు పొద్దున మిగతా వాటిలోనూ అంతే ఉంటుంది. కరెంటు 200 యూనిట్లు ఫ్రీగా ఇవ్వలేదు అనుకోండి, మూడు నెలల తర్వాత చూస్తా ఉన్నారు అనుకోండి, నిలదీస్తారు. అంటే మహిళల ఓట్ బ్యాంక్ కీలకమేమో, ఎవరికైనా ఏ రాష్ట్రంలోనైనా. మహిళల్లో కూడా లేబర్ ఓట్ బ్యాంక్ అనే దాని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. లేబర్ ఓట్ బ్యాంక్ మీద మగవాళ్ళకి ఎక్కడ పథకాలు ఉండవు, ఎక్కడ ఉండవు. కర్ణాటక చూసుకుని ఎక్కడ చూసుకున్నా అక్కడ చూసుకున్నా. అదే ఓట్లు వాళ్ళకి వేస్ట్ చేసుకునే వెళ్తుంది కాంగ్రెస్ పార్టీ. ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ పక్కాగా ఆడుతుంది. ఇప్పుడు అదే ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ వేస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు అక్కడ గెలుపు మీద ఆధారపడింది, అక్కడ సక్సెస్ మీద. ఇప్పుడు తెలంగాణలో సక్సెస్ అయింది అనుకోండి, కర్ణాటకలో సక్సెస్ అయింది, కానీ మొదట సక్సెస్ అయిందని ఇక్కడ పెట్టుకున్నారు. ఇప్పుడు కర్ణాటకలో మైనస్ ప్రారంభమే, ఇవాళ బాగా తిట్టుకుంటున్నారు. ఎవరో కొంతమంది పోస్టులు కూడా పెడుతున్నారు, మేము మొన్న దాకా చాలా బాధపడేవాళ్ళం, మా రాష్ట్రం ఒక్కటే నాశనం అవుతుందని. ఇప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంది, మాతో పాటు ఇంకోళ్ళు కూడా నాశనం అవుతున్నారు. రేపు తెలంగాణ నుంచి ఆంధ్రాకి కూడా అది కావాలా లేదా? నవరత్నాలు అనేటువంటిది పచ్చిబూతులు తిట్టినటువంటి వాళ్ళు ఇప్పుడు ఆ నవరత్నాల కంటే ఎక్కువ ఇస్తాం అంటున్నారు. అది ఖచ్చితంగా డిబేటబుల్లే కదా. ఇంతకాలం దాన్ని ఏమో నువ్వు శ్రీలంక అయిపోద్ది, నాశనం అయిపోద్ది అని చెప్పి ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఇస్తానండి. రుణమాఫీ, ఉచిత విద్యుత్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఈ రెండింటిని బేస్ చేసుకుని ఎంతవరకు గెలుపు సాధ్యం అవుతుంది? రేపు పొద్దున్న అవే వీళ్ళు చేయాలనుకుంటుంది, యాడ్ చేయాలనుకుంటున్నారు. అది రేపు జనం